తల్లిదండ్రులు కూడా, అంటే వాళ్ళ 5వ క్లాస్ దాటిపోయిన తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా సాటి తల్లిదండ్రులకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎవరు కూడా సహించరు. సో కాబట్టి ఈ నిర్ణయాన్ని సత్యబాబు గారు సర్వే ఆధారంగా తీసేస్తారా లేక ఏ రకంగా తీసేస్తారో, మరి తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇదే విషయాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఎందుకంటే లేదు రాబోయే రోజుల్లో మరి డెఫినెట్గా ఈ నిర్ణయాలు ఎలా ఉంటే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి కనీసం మరి ఒకవేళ ఇటువంటి వ్యవస్థల్ని నాశనం చేసినా కూడా అట్లీస్ట్ మనోధైర్యం కోసమైనా సరే, ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో 3 ఏళ్ళకి స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు 2వ సంవత్సరం వయసు వాళ్ళు 2 ఏళ్ళలో స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకన్నా ఒక ధైర్యం ఉండేలాగా మరి రేపటి పాలకులు మరి ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఇస్తే మరి ఏమన్నా ఈ కళ్ళు మూసుకుపోయిన ఇప్పటి పాలకులకి కనువిప్పు కలుగుతుందేమో,